నమో నమః అందరికి స్వాగతం. ఈ తరగతి విబుధవాణి విలాస. ఇందులో మనం సరళ వాంగ్మయ అర్థం చదువుకుంటాము. అందులో భాగంగా సుభాషితాలు చదువుకుంటున్నాము. ప్రార్థన చేసి మొదలు పెడతాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ వృణోతి తస్మై తమ్మదేవమాత్మవోతి ప్రకాశం ముముక్షురువై శరణమహం ప్రపద్యే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓకే, సో మీరందరూ 12 సుభాషితాలు పూర్తయినాయి. ఇప్పుడు మనం 13వ సుభాషితంలోకి ప్రవేశిస్తున్నాము. ఓకే, ఈ శ్లోకం ఒకసారి నేను చదువుతాను. శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్తసహస్రేషు దుర్జనం దూరతస్త్యజేత్. మరొకసారి, శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్తసహస్రేషు దుర్జనం దూరతస్త్యజేత్. ఓకే, అనుచరణ కోసం శ్రీదేవి భగిని మీరు అన్మ్యూట్ చేసుకోండి. శకటం పంచహస్తేషు शकटं पञ्चहस्तेषु शकटं पञ्चहस्तेषु दशहस्तेषु वाजिनम् दशहस्तेषु वाजिनम् दशहस्तेषु वाजिनम् गजं हस्तसहस्रेषु गजं हस्त हस्तसहस्रेषु गजं हस्तसहस्रेषु दुर्जनं दूरतस्त्यजेत् दुर्जनं दूरतस्यजेत् दुर्जनं दूरतस्यति तस्यजेत् दूरतस्त्यजेत् दुर्जनं दूरतस्य तस्य दूरतस् यजेत् दूरतस्य यजेत् दूरतस् त्यजेत् त्यजेत् दूरतस् त्यजेत् दुर्जनं दूरतस्य त्यजेत् दूरतस् त्यजेत् दूरतस् त्यजेत्. ఇందులో మనకు అర్థం కాని వర్డ్స్ ఒకసారి చూద్దాము. శకటం తెలుసు, పంచహస్త తెలుసు, దశ సహస్ర దశహస్త తెలుసు, వాజి తెలియకపోవచ్చు, గజ తెలుసు, హస్త తెలుసు, సహస్ర తెలుసు, దుర్జన తెలుసు, దూరత దూర అయితే తెలుసు, త్యజేత్ దీన్ని మనం గుర్తుపెడతాం. ఓకే, సో మనకు తెలియని వర్డ్స్ ఏమి లేవు దీంట్లో. ఒకసారి తాత్పర్యం చూద్దాం. బండిని 5 గజాల దూరంలో, బండికి 5 గజాల దూరంలో ఉండాలి. ఓకే, గుర్రాన్ని 10 గజాలలో దూరంలో ఉండాలి. ఏనుగు 1000 గజాలలో ఉంచాలి ఏనుగును. ఓకే, ఆ తర్వాత దుర్జనుణ్ణి మాత్రము దూరం నుంచే వదిలిపెట్టాలి. ఓకే, దూరం నుండే విడిచిపెట్టాలి. ఓకే, సో ఇందులో ఏంటంటే వదిలివేయాలి. బండిని 5 గజాల దూరంలో వదలాలి, గుర్రాన్ని 10 గజాల దూరంలో వదలాలి, ఏనుగును 1000 గజాల దూరంలో వదలాలి. ఓకే, దుర్జనుణ్ణి మాత్రం అంటే దానికి అంత దూరంలో ఉండాలి అని అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ క్లియర్ గా ఉంది. శకటం పంచహస్తేషు, 5 చేతులు. చేతులు అంటే మన భుజం దగ్గర నుంచి అరచేయి దాకా తీసుకోవాలి. ఆ డిస్టెన్స్ ఇక్కడ మీనింగ్స్ లో చెప్పారు, చెప్పించమంటే చూద్దాము. కపోడత మధ్య మా పర్యంతం, మధ్య మా పర్యంతం అంతరాలు. ఇంకా 5 గజాల దూరం అంటే గజం, గజం అంటే ఇంత అంబెట్ కదా మన కోహిని ఇక్కడ నుంచి. ఓకే, కపోడం అంటే ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో 5 హస్తాలు,
5 hands distance నుంచి ఎవర్ని వదిలేసేయాలి ఫస్ట్ శకటాన్ని వదిలేయాలి అంటే బండి వెళ్తోంది అంటే దానికి 5 హస్తాల దూరంలో ఉండాలి ఓకే తర్వాత దశ హస్తేషు వాజినం గుర్రం పరిగెత్తి వెళ్తోంది అదే గుర్ర బండి లేదా గుర్రం మీద వరన వెళ్తుంటే దానికి 10 చేతుల దూరంలో ఉండాలి ఓకే ఎందుకంటే దాని వేగాన్ని బట్టి గజం హస్త సహస్రేషు ఒకవేళ ఏనుగుందని లేదా ఏనుగులు ఉన్నాయి దానికి మాత్రం 1000 చేతుల దూరంలో ఉండాలి అంటే మనం ఒక్కొక్క ఇదంత పెడితే దీన్ని మూర అంటాం కదా మూర కరెక్ట్ ఒక మూర ఓకే 5 మూరలు 10 మూరలు సహస్ర మూరలు దూరం అయిన తర్వాత దుర్జనుణ్ణి మాత్రం దూరత అంటే ఇంకా దూరం ఓకే శకటంకి తగిలినా పర్వాలేదు గుర్రానికి తగిలినా పర్వాలేదు ఓకే ఏనుగును కొంచెం ఇదే కొంచెం డేంజర్ కానీ దుర్జనుణ్ణి మాత్రము దూరం నుండే వదిలిపెట్టాలి సో తాత్పర్యం అయిపోయింది ఇప్పుడు మనము పద విభాగానికి వెళ్తాం శకటం పంచహస్తేషు దశహస్తేషు వాజినం గజం హస్త సహస్రేషు దుర్జనం అక్కడ వరకు ఏ సంధి లేదు దూరతః త్యజేత్ దూరతః త్యజేత్ ఉంది కదా అది దూరతః త్యజేత్ ఓకేనా అది అయ్యాక అన్వయం చూద్దాము అన్వయం కూడా సింపుల్ గానే ఉంది శకటం పంచహస్తేషు త్యజేత్ అన్వయంలో ఏంటంటే మనము ఏదైనా పదం అధ్యాహారం చేస్తూ ఉన్నాం అధ్యాహారం అంటే సప్లై అన్నమాట సప్లై ద వర్డ్ విచ్ ఇస్ నాట్ దేర్ అక్కడ అర్థం కోసమని ఏ పదమన్నా సప్లై చేస్తే ఆ వాక్యం పూర్తవుతుంది లేదా క్లారిటీ కోసం సంస్కృతం ఎటువంటి భాష అంటే రిపీటెడ్ గా వర్డ్స్ చెప్పరు చాలా క్లుప్తంగా చెప్తారు అట్లా క్లుప్తంగా చెప్పే ప్రాసెస్ లో కొన్ని పదాలు మిగిలిపోయినా సంస్కృతంలో అర్థం వచ్చేస్తుంది అన్వయం అనేది దేనికోసం చేస్తారు అంటే మన భాషలో మనం అర్థం తెలుసుకోవటానికి చేస్తారు మన భాషలో మనం అర్థం తెలుసుకోవటానికి సంస్కృతాన్ని మన భాషలాగా మలుచుకునే ప్రాసెస్ ని అన్వయం అంటారు ఆ అన్వయంలో సంస్కృతంలో ఉండే స్టాండర్డ్స్ ప్రకారం చేస్తే మనకేమి లాభం ఉంటుంది అందువల్ల ఇంకొక వర్డ్ సప్లై చేసుకుంటూ చేయాలి ఓకే సో శకటం పంచహస్తేషు త్యజేత్ దశహస్తేషు వాజినం త్యజేత్ లేదా వాజినం దశహస్తేషు త్యజేత్ గజం హస్త సహస్రేషు త్యజేత్ ఓకే ఈ వాజినం ఇక్కడ ఉంటే బాగుంటుంది ఓకే అన్ని ఒక తీరులో ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మనం శకటం అన్నాం కాబట్టి వాజినం ఇక్కడ పెడదాం ఓకే గజం హస్త సహస్రేషు త్యజేత్ దుర్జనం దూరత ఓకేనా రైట్ ఇదయ్యాక ప్రతి పదార్థంలోకి వద్దాం శకటం అంటే వాహనం లేదా రథం లేదా బండి ఓకే అయితే ఇది ద్వితీయ విభక్తిలో ఉంది శకటం త్యజేత్ కాబట్టి మనం దాంతో అన్వయం చేసుకొని బండిని అని అన్నాం అనమాట సో శకటం అంటే కూడా రథం నింపాలి వాహనం రథం ఓకే పంచహస్తేషు పంచహస్త ప్రమాణకం దూరం ఓకే 5 గజాలు కాదు 3 మూరలు ఉంటాయి 5 మూరల దూరంలో దశహస్తేషు అంటే దశహస్త ప్రమాణకం దూరం 10 మూరల దూరంలో వాజినం వాజీ వాజిన్ నకారాంతం అంటే గుర్రము అని అర్థం ఓకే వాజీ వాజిన్ వాజినం దాని ద్వితీయ విభక్తి ఏకవచనం వాజినం అని ఉంటుంది అశ్వమును ఓకే అందుకని అశ్వం అన్నారు అశ్వ కదా అశ్వం అనేది కదా ఇక్కడ ద్వితీయ విభక్తి ఉంది ఇక్కడ కూడా ద్వితీయ విభక్తి గుర్రాన్ని లేదా గుర్రమును గజం గజహ కదా గజం సో గజం అంటే హస్తినం హస్తి శబ్దం వాజీ లాగా హస్తి హస్తిన్ అవుతుంది ఆ నకారాంతానికి ద్వితీయ విభక్తి ఎట్లా ఉంటుంది నమ్ అని ఉంటుంది హస్తే నమ్ ఓకే హస్త సహస్రేషు అంటే ఏనుగును హస్త సహస్రేషు హస్తము అంటే చెప్పాను కదా మూర సో మూరలు ఎన్ని 1000 మూరల దూరంలో 1000 మూరలు ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా అంటే ఏంటి కన్సిడరబుల్ డిస్టెన్స్ అని అంటే కాస్త ఎక్కువ దూరము 5 10 కంటే చాలా ఎక్కువ దూరం సహస్రం సరేనా లేకపోతే అప్పట్లో డిఫైన్డ్ ఇప్పుడు మన కిలోమీటర్ అంటే ఎంత క్లియర్ గా ఒక ఐడియా ఉంటుందో అట్లా ఉండేదేమో మరి అప్పుడు అప్పట్లో
అన్ని కోల్పోయి చాలా దూరం వచ్చేసాం. చాలా దౌర్భాగ్యము, చాలా బాధాకరమైన విషయం. కానీ ఈ కొలతలు వీటన్నిటి గురించి ఇంకా చెప్తూ కూర్చుంటే క్లాస్ ఇవ్వకపోతూ మనకి మంచి కొలతలు ఉండేవి. అవి వాటి ప్రమాణంలో అవి బాగానే ఉండేవి. ఓకే, సో అవి వాటి లిగసీ ఒక మంచి హైలో ఉండేవి. అన్ని పోయాయి. మనకి ఏది ఎంత అవుతుందో నాకైతే తెలియదు. మా అప్పటి నుంచే మన అప్పటి నుంచే తెలియటం మానేసింది. ఎందుకంటే ముందు వాళ్ళకి కాస్త ఐడియా ఉంది. సో వెయ్యి మూరల దూరం అని వాళ్ళు అంత గట్టిగా చెప్తున్నారంటే రెండు పాసిబిలిటీస్. అంటే ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు వర్క్అవుట్ ద లాంగ్వేజ్ అండ్ వేర్ ఇట్ అప్లైస్. ఓకే, లాంగ్వేజ్ లో ఒక హస్తం అంటే మూర అనుకుంటా ముందుకు వెళ్ళిపోతాం. బట్ హౌ టు అప్లై దట్ ఇన్ ద మీనింగ్ వరల్డ్ లో ఎట్లా అప్లై చేయాలి అన్లెస్ వి నో దట్. ఓకే, సో అందుకని చెప్పాల్సి వస్తుంది. సో వెయ్యి మూరల దూరం అంటే రెండు పాసిబిలిటీస్. ఒకటి, ఖచ్చితంగా అప్పట్లో ఆ కొలతలు అంతే క్లియర్ గా ఉండేవి, అందుకని వాళ్ళకి ఐడియా ఉండేది ఆ డిస్టెన్స్. లేకపోతే అందాజ్గా ఒక లెక్కగా లెక్కగా కాకుండా ఏదో అదాటుగా చెప్తున్నారు అని అనుకో. ఓకే, సరే. దుర్జనం నెక్స్ట్. దుర్జనం అంటే కలం, దుష్టం, చెడ్డవాడిని. అదైన తర్వాత దూరత, అసమీపత, దూరంగా, చాలా దూరంగా. విడిచిపెట్టాలి. త్యజేత్, త్యజ్ ధాతుకి పొటెన్షియల్ మూడ్. ముంచేత్, నాక సరిపోయేది అంటే వాడి దగ్గరికి వెళ్ళకూడదు. త్యజేత్ అంటే వాడిని వదిలిపెట్టేసాలి. వాడు పోతుంటే వాడితోనే వాడిని వదిలిపెట్టేసాలి, అది మీనింగ్. యు షుడ్ నాట్ గో అండ్ క్యాచ్ హిమ్, యు షుడ్ నాట్ ట్రై టు కమ్యూనికేట్ విత్ హిమ్ అని అర్థం అనమాట. వ్యాకరణ విశేషాలు చూద్దాం. పంచహస్తేషు, ఓకే, హస్త శబ్దం ఎట్లా తయారైందంటే హస తన్నంట. దేహ అవయవ భేదము అమరం. చతుర్వింశతి అంగులి పరిమాణే. సో అంగులి అంగులి ఇది తీసుకుంటే చతుర్వింశతి అంటాం అది. అచ్చా, ఇది ఒక కొలత, మూర కాదు అయితే ఇది. ఓకే, ఇది ఒక కొలత, ఎందుకంటే చతుర్వింశతి అంగుల పరిమాణము అంటున్నారు. ఒక్కసారి ఆప్టేలో చూస్తాను. ఇది చూసాను ఇంతకుముందు, ఇంగ్లీష్ లో మీనింగ్ ఉండేది, నేను తొలగించాను. వన్ సెకండ్. హస్త అంటే కరెక్ట్ గా ఇచ్చారు అన్నమాట. 24 అంగుళాస్ అంట, 18 inches అంట. ద ఫోర్ ఆర్మ్ క్యూబిట్, ఎ మెజర్ ఆఫ్ లెంగ్త్ ఈక్వల్ టు 24 అంగుళాస్ ఆర్ అబౌట్ 18 inches, బీయింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎల్బో అండ్ టిప్ ఆఫ్ ద మిడిల్ ఫింగర్. ఇది ఈ టిప్ ఉంది కదా, ఇది దీని వరకు ఇక్కడ నుంచి ఇక్కడ కరెక్ట్ మూరనే, కాకపోతే 18 అంగుళాలుట. ఓకే, సో ఇక్కడ 24 అంగుళాస్ ఆర్ 18 inches. అది చతుర్వింశతి, 24 అంగుళాలు అని రాద్దాం ఇక్కడ. ఒక మూర, మనకు మూర అంటే కొంత ఐడియా ఉంటుంది. ఇది 24 అంగుళాలు లేదా 18 inches. రైట్. దశహస్తేషు ఏంటి, దశ అనేది నంబరు, దాని తర్వాత హస్త అనేది, అదైన తర్వాత వాజినం, వాజిన్ పుల్లింగము, వాజ వేమ పక్షోవ హస్తి అస్య ఇని ఇని వాజి వాజ ప్లస్ ఇని వాజిన్ ఇని అనే ప్రత్యయం వస్తుంది. అదైన తర్వాత గజం, గజ అనేది పుం స్త్రీలో ఉంటుంది, గజ మదే. ఓకే, ప్లస్ అచ్, గజ ప్లస్ అచ్, గజ. ఓకే, అయిన తర్వాత హస్త సహస్రేషు, 1000 హస్తాలు. ఓకే, హస్త ఇందాక చెప్పుకున్నాము, దేహ అవయవ భేదము. దాని తర్వాత సహస్ర అంటే సమానం, హసతి హస. అవి కొంచెం అంతగా నమ్మశక్యంగా ఉండవు, ఊరికే ఏదో చదివి వదిలిపెట్టి హస్సు రా అంట. ఓకే, సహస్ర. దశ శత సంఖ్యాయా, దశ శత 10 వందలు. తర్వాత దుర్జనం, దుర్జన అంటే దుష్ట జన, దుష్టో జన దుర్జన. ఓకే, దుహు దుర్రే ఉంటుంది, దుర్రే డైరెక్ట్ ఉంటుంది జన. తర్వాత ఇక్కడ ఇది ఉపసర్గ కాదు, ఎందుకంటే ధాతువుతో పాటు లేదు కాబట్టి ఇది ఉపసర్గ కాదు. దూరత, దూర అనేది త్రిలింగంలో ఉంటుంది. దానికి ఇది ఒక ఎడ్జెక్టివ్ లాంటిది, ఇన్. ఓకే, సో దూరినో లోపశ్చ, ఇనా లోప అంట దూర,
ఉనాది రక్ సో దూ ప్లస్ ర దుర్ అనేది ప్లస్ ఇన్ అనే దాంతో తయారైంది డికార లోపే రేపే పరే పూర్వ పూర్వాణు దీర్ఘ త్యజే త్యజ అనేది విధిలింగ పదం ప్రథమ ఏకవచనం ప్రథమ పురుష ఏకవచనం ఇక్కడికి నెక్స్ట్ ప్రశ్నలు చూద్దాం కం పంచహస్తేషు త్యజేత్ లత భగిని శకటం పంచహస్తేషు త్యజేత్ వాజినం కుత్ర త్యజేత్ శ్రీదేవి భగిని దశహస్తేషు వాజినం త్యజేత్ దుర్జనం కిం కుర్యాత్ లత భగిని దుర్జనం దూరస్థయ త్యజేత్ దూరతః త్యజేత్ దూరత్యజేత్ ఇత్యత్ర సంధి ద్వారకానాథ్ గారు దూరత్యజేత్ దూరతః ప్లస్ త్యజేత్ దూరతః హస్త సహస్రేషు ఇత్యత్ర సమాస విగ్రహం హస్తానాం సహస్రం క్రయోజనానాం శతైరపి అంటారు చూడండి అట్లాగే హస్తానాం సహస్రం హస్త సహస్రం ఓకే డాష్ దూరత్యజేత్ తెలిసిందేమే చక్రపాణి గారు చెప్పాలి డాష్ దూరత త్యజే శ్లోకంలో చెప్పాలి దుర్జనం కరెక్ట్ ఇప్పుడు కొద్దిగా డిస్కస్ చేసుకున్నాము దీని గురించి మీ అభిప్రాయాలు చెప్పచ్చు నాకు ప్రత్యేకించి ఏం అభిప్రాయాలు లేవు స్పష్టంగానే ఉంది మీరు ఏమన్నా ఏదైనా అభిప్రాయాలు చెప్తే చెప్పచ్చు లేకపోతే నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం ఒక్క 7 మినిట్స్ అట్లా ఉంది సెకండ్ టైం ఇది ఇంతకు ముందు వరం పర్వత దుర్గేషు అంత అట్లా కాదు కానీ ఇంచుమించుగా అదే రకంగా ఉంది కొంచెం దగ్గరలో ఉంది అంటే ఎప్పుడు దుష్టుని ఎన్ని రకాలుగా చెప్పినా దుష్టుని దూరంగా పెట్టమని చెప్తున్నారు ఆ దుష్టుని గుర్తించడం అనేది కొన్నిసార్లు కష్టం ఇది శ్లోకం నోట్కి వచ్చేసింది చాలా సులభంగా ఉంది చక్రపాణి గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ శ్లోకాలన్నీ మనకు పుస్తకాల్లో దొరుకుతాయి దొరుకుతాయండి ఉంటే ఉంటాయండి సుభాషితాల సంగ్రహాలలో దొరుకుతాయి వాళ్ళు సంగ్రహకారుని బట్టి ఉంటుంది సుభాషిత సంగ్రహం ఎప్పుడు కూడా ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన వాటిల్లో ఇది ఉంది వాళ్ళు కలెక్ట్ చేసిన దాంట్లో ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఎవరో ఎప్పుడు చెప్పారు కొన్ని చాణక్య నీతి కొన్ని విదుర నీతి కొన్ని భర్తృహరి కొన్ని వేరే కావ్యాలు కొన్ని రామాయణం కొన్ని భారతం అట్లా అన్నిట్లో నుంచి తీసుకున్న ఉంటాయి సో ఎవరి ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు కలెక్ట్ చేసి పెడతారు దొరికితే దొరకచ్చు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో మనలో మనం చేసే మంచి కూడా అర్థం కాకుండా తయారవుతుంది వాళ్ళని దగ్గరికి రానిస్తే వాళ్ళ అభిప్రాయం మన మీద చేసే ప్రయత్నంలో మనం చేసేది మంచిగా తప్ప ఉప్ప కూడా అర్థం కాని సందిగ్ధంలో చేస్తూ ఉంటారు నాకు వచ్చే సమస్య ఏంటంటే త్యజేత్ అని చెప్పారు కానీ దుష్టులే మన చుట్టూ ఉంటారు వాళ్ళతోటే పనిచేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలి నా పెద్ద డౌట్ ఎప్పుడు చిన్నప్పటి నుంచి మనల్ని మనం రెడీ చేసుకోవాలి ఏం చేయాలి వాళ్ళు ఎట్లాగో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు దే విల్ ఆల్వేస్ సక్సీడ్ ఇన్ దేర్ మిషన్ వీ కెన్ నెవర్ సక్సీడ్ వీ కెన్ నాట్ విన్ ఓవర్ అదే అంటారు కదా ఒకటేమో యవ్వనము దానిపై నుంచి అధికారము దానిపై నుంచి డబ్బు దానిపై నుంచి అని చెప్తారు అటువంటి వాళ్ళు తగులుతూ ఉంటారు ఏం చేద్దాం వాళ్ళందరినీ మనం మార్చలేం కాబట్టి వాళ్ళని బట్టి మనం మారాలంతే మన లాభం ఉండదు వి హావ్ టు ఫేస్ దట్ హాని ఏదైతే ఉందో మనం ఫేస్ చేయక తప్పట్లేదు అది నా బాధ అది తప్పదు వి కెనాట్ వి కెన్ నెవర్ సెక్యూర్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ వాళ్ళ ఎఫెక్ట్స్ నుంచి వి కెన్ నెవర్ సెక్యూర్ వాడు మన బాస్ రూపంలో ఉండొచ్చు వాడు మన పక్కన నైబర్ రూపంలో ఉండొచ్చు వాడు మన పిల్లవాడి రూపంలో ఉండొచ్చు అటువంటి వాడు మన కొడుకు రూపంలో ఉండొచ్చు మన ఇంట్లో తల్లిదండ్రుల రూపంలో ఉండొచ్చు దుష్టుడు ఏ రూపంలో ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ మాత్రం ఉంటుంది కాస్త సో వాళ్ళ వల్ల మనం పోగొట్టుకోవాల్సింది ఎప్పుడూ పోగొట్టుకుంటూనే ఉంటాము వాడే సక్సెస్ అవుతాడు మనం ఎప్పటికీ సక్సెస్ అది నా డౌట్ తెలియదు అంటే ఛాన్స్ ఉంటే ఎవడైనా వదిలేదు ఎవడో దుష్టి దగ్గరకు పోదాం అనుకోడు ఓకే స్త్రీ అయినా పురుషులైనా కొంతమంది నోటికి జడిసి మనం వాళ్ళతో ఎక్కువ మాట్లాడము కానీ ఛాన్స్ ఉంటే మాట్లాడకుండా ఉంటాం కానీ వాళ్ళతోనే డీల్ చేయాల్సి వస్తుంది అటువంటి వాళ్ళని వాళ్ళ పెళ్లిళ్ళు కాకుండా ఉండరు వాళ్లకు పెళ్ళాం పిల్లలు ఉంటారు లేదా భర్త పిల్లలు ఉంటారు ఆడవాళ్ళు అయితే కనుక హౌ టు డీల్ విత్ దెమ్ మనల్ని మనం స్ట్రాంగ్ 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 చేసుకోవడం
అంటే సాధన, ఈ సాధనలోనే మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవడానికి ఇటువంటి అవకాశాలు ఉపయోగించారు. చాలా కష్టం కానీ వాళ్ళ కంటే స్ట్రాంగ్ గా ఉంటామా ఉండమా, ఎందుకంటే మంచి వాడికి స్ట్రెంగ్త్ లేదు లోకల్. ఇది జరగాలంటే దుర్జన త్యజించడం, ఎవరైనా సజ్జనులు ఉంటే వాళ్ళ సాంగత్యం, మన పురాణాలు అవి చదువుతూ ఉంటే కర్మ ఫలితాల మూలాన ఆ కర్మం మనకి వాళ్ళ నుంచి దూరం చేయడానికి భగవంతుడి రూపంలో కొంచెం సాయం ఏమన్నా కలుగుతుందేమో. అంతే, అదొక్కటే మారు. ఎవరు మన సజ్జన సాంకేతంలో వీళ్ళ సలహాల మూలాన మనకి కూడా కొంచెం అర్థమవుతూ ఉంటుంది, ఇది చేయొచ్చు అది చేయకూడదు అని. మనం ఏదైనా చదువుకునే శ్లోకాల మూలాన భగవంతుడు కాస్త రక్షణ కవచం వేస్తాడు. కొన్నిసార్లు ఇంట్లోనే ఇప్పుడు అంటే పాతకాలం నుంచి, ఇట్లాంటి ఎగ్జాంపుల్ చెప్పకూడదు రైట్ రాంగ్ నాకు తెలియదు, కానీ ఇప్పుడు అత్తగారుల రూపంలో ఇవాళ ఆడపిల్లలు ఇంత ఇదయ్యారు అంటే కారణం అత్తగారుల రూపంలో, బావగారుల రూపంలో, వాళ్ళందరి రూపంలో ఉంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేరు కదా, వాళ్ళందరినీ ఎదుర్కోవడం ఎట్లా వాళ్ళంతా దృష్టిలోనప్పుడు. కానీ మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటూ వెళ్ళాలి అని, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తే అంత వాళ్ళు మనం తినెక్కి తొక్కుతారు. అందుకని మనం వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వకుండా వాళ్ళు చేసిన ప్రధానికి భయపడుతూ ఉండి ప్రధానికి వాల్యూ ఇస్తే ఇంకా ఎక్కువ భయపడతారు. పట్టించుకోకుండా వాళ్ళని నీవెంత అన్నట్టుగా వదిలేసి మన మన ధర్మం మన కర్తవ్యం మాత్రం చేసుకుంటూ వెళితే కొంతవరకు వాళ్ళు మన జోలికి రాకుండా ఉంటారు. అంటే ఒక లెవెల్ వరకు, మరీ దుర్మార్గులు దుష్టులు లాంటి చెప్పలేం కానీ మరీ భయంకరమైన వాళ్ళు ఒక లెవెల్ వరకు ఇంట్లోనే ఉండే వాళ్ళతోటి అంటే మనల్ని ఏడిపించి బాధ పెట్టాలనుకున్నా మన సంతోషం ఇస్తే ఈర్ష్యాసూయలు కొన్ని ఉంటాయి. అటువంటి వాళ్ళ నుంచి రక్షించుకోవాలి మనం అంటే మనల్ని మనం స్ట్రెంగ్తన్ చేసుకొని మనకి మన ధర్మం కర్తవ్యం మాత్రం ఎక్కడా లోపం లేకుండా చేసి అవి పట్టించుకోకుండా ఉండాలి అని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు రెండు ప్రాబ్లమ్స్ ఏంటంటే, దుష్టుడికి వాడికి మామూలుగా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, మంచి వాడికి తక్కువ ఉంటుంది. రెండో థింగ్ ఏంటంటే వాడికి ధర్మాధర్మాల పట్టింపు ఉండదు. ఇది అనాలి, ఇది అనకూడదు, వీడు పెద్ద, వీడు చిన్న, మంచి చెడు, విచక్షణ అనేది వాడికి ఉండదు. వాడు ఎటన్నా వెళ్తాడు. కానీ మంచివాడు ఏంటంటే ఒక లైన్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది, వాడికి ఒక లైన్ ఉంటుంది, ఒక రెస్ట్రిక్షన్, చెడు వైపు వెళ్ళద్దు, పెద్దవాళ్ళని ఏమనద్దు, సో ఇది ఇది అధర్మం, ఇది నేను చేయకూడదు అని ఒక రెస్ట్రిక్షన్. దాని వల్ల ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా కూడా ఆ స్ట్రెంగ్త్ మనకి ఎందుకు పనికిరాదు ఒక్కొక్క మూమెంట్, ఓకేనా? సో అటువంటి టైంలో మనము రూల్స్ బ్రేక్ చెయ్యము. మంచివాళ్ళు రూల్స్ బ్రేక్ చెయ్యరు, ఓకే? సో చెడ్డవాడు చేసేస్తాడు, వాడు ఎటున్నా పోతాడు, ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు దుర్యోధనుడు పాచికలతోటి మాయా చేసే శకుని పెట్టుకొని ఇవంతా ఏదంటే వాడికి ఒక ఆర్ట్ ఉండింది, ఆ ఆర్ట్ తోటి దుర్యోధనుడు రాజ్యం అంతా గెలుచుకున్నాడు, అవునా? యుధిష్ఠుడు ఏం చేయగలిగాడు? సో అట్లా మన పురాణాల దగ్గర నుంచి అంటే యుద్ధం జరిగి శత్రు సంహారం చేసే దాకా దుర్యోధనుడికి నాశనం జరగలేదు, అవునా? సో అంటే ధర్మ మార్గంలోనే దుష్టుడు గెలిచాడు, కానీ హీ హ్యాడ్ టు వెయిట్ టిల్ దట్ హ్యాపెన్డ్, ఓకే? సో ఈ బిహేవియర్స్ ఇవి కనుక మనం చూసుకుంటే అప్పుడు మనకు కొంత వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలనేది ఒక న్యాక్. ఇంకోటి ఏంటంటే వాళ్ళకంటే స్ట్రాంగ్ గా కంటే వాళ్ళకంటే న్యాక్ ఉండాలి. స్ట్రెంగ్త్ కంటే కూడా న్యాక్ చాలా అవసరం దుష్టుడితో డీల్ చేసేటప్పుడు. కొన్నిసార్లు పాసిఫై చేసి, కొన్నిసార్లు ఎస్కేప్ అయ్యి, కొన్నిసార్లు వాళ్ళకి ఇష్టమైంది ఒకటి ఇచ్చి, అంటే గివ్ అండ్ టేక్, సామదాన భేద దండ అంటారు కదా. సో ఒక గివ్ అండ్ టేక్ తోటి వాళ్ళని ఒక వేరే దాంట్లో వాళ్ళని ఎంగేజ్ చేసేసి మన పని కానించుకోవటము. కొంతమంది అట్లాగంటారు, పొగిడేస్తారు కదా మా సంస్కృత భగిని వాళ్ళ ప్రిన్సిపల్ అట్లాగే అట్లాంటివి. సో వేరే వాళ్ళు ఏం చేస్తామనండి, ఓ తెగ పొగిడేసి వాళ్ళ పనులు చేయించేసుకుంటారు. మాకు లీవ్ కావాలి, లేదా మాకు కొంత శాంక్షన్స్ కావాలి, మాకు ఇంకేదన్నా స్పెషల్ ప్రివిలేజెస్ కావాలి, ఆర్ ఫలానా రోజు మేము రావట్లేదు, ఫలానా పిక్నిక్ ఆర్ ఫలానా రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోమంటే షీల్ గిఫ్ట్ ఎందుకు ఊరికే పొగుడుతూ ఉంటారు. సో మరి వాళ్ళ దుష్టురాలు, మరి మనకి దుష్టురాలు, వాళ్ళకి దుష్టురాలు, మరి వాళ్ళ పని ఎట్లా అవుతుంది? అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఈమెకి పొగడతారంటే ఏదో ఒకటి వీక్ పాయింట్ ఉంటుంది దుష్టుడికి కూడా. సో అక్కడ పట్టుకొని ఎప్పుడు స్టడీ చేస్తూ ఉండాలి. వాళ్ళు వాళ్ళ మాటల స్టాన్స్ ఉండదు. దుష్టులతో ఇంకోటి చూసారు, వాళ్ళు మాట్లాడింది వాళ్ళ గుర్తుండదు, నేను అనలేదు అంటారు వాళ్ళు. మనం అప్పుడు ఎట్లా డీల్ చేస్తాం? మనమే సత్యవంతులు ఉంటాం, మనం ఒక మాటకి విలువ ఇస్తాం, మనం ఒక మాట అంటే దాన్ని నిలబెట్టాలని మాట్లాడతాం. సో ఈ విధంగా చాలా ఏరియాస్ లో
చాలా సార్లు చాలా గ్రౌండ్స్ లో వాడు ఏ ఫామ్ లో ఉన్నాడు, దుష్టుడు ఆ దుష్టురాలు అధికారిగా ఉన్నారా పైన ఉన్నారా కింద వస్తే మన పిల్లల్ని కూడా గెలవలేం, పిల్లలు మండి వాళ్ళు దుష్టులు ఉంటే వాళ్ళని కూడా మనం గెలవలేం. వాడు ఇట్లా చేయాలంటే ఇట్లా చేయాల్సిందే. అది చాలా కీలకమైన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి చాలా తప్పు కూడా పోతుంది. సో అందుకనే దూరత త్యజేత్ చెయ్యాలి. ఫస్ట్ స్టెప్ అది చెయ్యాలి. త్యాగం చేయలేకపోతే ఏం చేయాలి అనేది కూడా మనం రెడీగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అదే సీతామాత అంత దుష్టుల మధ్యలో ఉండి ఆపత్కారిణః అపసర్పణే ఆపత్కారిణః. సీతామాత నేను చెప్తున్నారు లతా వాణి, సీతామాత అంత దుష్టుల మధ్యలో ఉండి కూడా ఆవిడ ధైర్యం కోల్పోకుండా గట్టిగా నిలబడి ఆవిడ పాతిలో వచ్చి నిలుపుకొని అంత ధైర్యంగా నిలబడ్డారు. ఆవిడ ఆదర్శం ఆ సీతామాత. ఏమీ ఆధారం లేదు, ఏమీ అంటే ఏమీ ఆధారం లేదు, ఎక్కడా ఏమీ లేదు. అంత నిజమైన దుష్టుడు చంపుతాను తింటాను ఇంత ఇచ్చేస్తాను చుట్టుపక్కల రాక్షసులు అట్లాంటి చోట ఉన్నది అంటే మనకి ఇవన్నీ కూడా మనకి ఎట్లా ధైర్యంగా ఉండాలి అని మనకు నేర్పించారు అని నేను అనుకుంటాను. అది త్రేతాయుగం కలియుగం. అది రాముణ్ణి ఎవరు మోసం చేయలేదు. లాస్ట్ మూమెంట్ ఎవరు మొగల్స్తో చేసినట్టు మన వాళ్ళు ఒకటి అటువైపు టర్న్ అయిపోయి అటువంటివి రాముడితో జరగలేదు కాబట్టి ఆయన యుద్ధం గెలిచాడు. అది కూడా చెప్తున్నా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి ఆయన బతికిపోయాడు. రాముడు ఒక్కడే దుష్టుడు, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళు రాముడికి దొరికిన వాళ్ళు. ఇది చాలా చాలా పెద్ద ప్రాబ్లం, అంత ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. సో చాలా చాలా కళ్ళు తెరిక అందరికీ అంత బుద్ధి శక్తి కూడా ఉండదు. బుద్ధి శక్తి ఉండాలి, యుక్తి ఉండాలంటే అందరికీ అంత ఉండదు, అదొక సమస్య. కానీ ఎప్పటికీ వాళ్ళు స్ఫూర్తి అంటే ఆమె ఇక్కడ భయపడలేదు. కొన్ని ఆమె ఉన్న కండిషన్ లో ఆమెకు మాయలు చేశారు. మరి రావణుడు మేఘనాథుడు అందరు చేశారు రాముడు చచ్చిపోయినాడని అదని ఇదని మొత్తం మభ్య పెడతారు. కానీ స్టిల్ ఆమె భయపడదు. ఆమె భయపడ్డా త్రిజట వచ్చి శరమ వచ్చి ఆమెకి ధైర్యం చెప్పటాలు అట్లాంటివి మళ్ళీ జరిగాయి. అంటే అందులోనే కొంత మంచి వాళ్ళు ఆమెకి సపోర్ట్ చేశారు. సో మనకు కూడా చేస్తారు, యుగమైనా కూడా కొంత మంచి వాళ్ళు ఉంటారు. చెడ్డగా ఉన్న వాళ్ళు 100 మంది చుట్టూ వేసుకుని తిరిగినా వాళ్ళతో నిజంగా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు గాని ఒక్కళ్ళు ఉండరు. మంచి ఫాలో అవుతూ అంత న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళ దగ్గర ఒక్కళ్ళిద్దరు ఉన్నా వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి తోడు ఉంటారు. వాళ్ళ ప్రపంచం అంతా ఎప్పుడు ఫేక్ ప్రపంచమే ఉంటుంది. వాళ్ళు 100 మంది చుట్టూ తిరిగినా వాళ్ళకి కరెక్ట్ గా అందరూ వదిలేస్తారు. ఎందుకంటే వాడు దుర్జనుడు, వాడి మాట సత్యం కాదు, వాడు ధర్మం కాదు అని తెలుస్తుంది. కాబట్టి నిజంగా నిలబడే వాడి దగ్గర ఎవరు కనబడకపోయినా నిజంగా అవసరం వచ్చినప్పటికీ ఎవరో ఒకళ్ళు నిలబడతారు ఖచ్చితంగా. మంచి వాడికి ఆ హెల్ప్ ప్రకృతి నుంచి ఉంటుంది, చెట్ట వాడికి అది ఉండదు. కరెక్ట్, పెట్టేస్తారు. వాళ్ళల్లో ఉన్న దొంగల ఐకమత్య అటువంటిది వాడికి డబ్బు వల్ల ప్రాబ్లం రానంత వరకు ఎక్కడ తేడా వస్తే వాళ్ళ ఐకమత్యం కూలిపోతుంది. అసలు నిర్దాక్షిణ్యంగా వదిలేస్తారు వాళ్ళని. నిజంగా నిలబడిన వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు కంటి ముందు కనబడతారు. అది సత్యం దేవుడి రూపంలో అయినా సరే మనని కాపాడుతుంది. ధన్యవాదాలు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. 14వది. ఉపకారోపిని చానామ అపకారాయ వర్తతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. మరొకసారి, ఉపకారోపిని చానామ అపకారాయ వర్తతే పయఃపానం భుజంగానాం కేవలం విషవర్ధనం. చక్రపాణి గారు మీరు చదువుతారా? చెప్పండి. ఉపకారోపి నీచానామపకారాయ
नीचानाम अपकाराय वर्तते वर्धते वर्धते वर्तते वर्तते पयपानं भुजंगानाम पयपानं भुजंगानाम पयपानं भुजंगानाम केवलं विषवर्धनम् केवलं विषवर्धनम् केवलं विषवर्धनम् सो इंदुलो उपकारोपि नीचानां अपकाराय वर्तते अनुंटुंदि गानी मनं कलिपि चदिवेटप्पुडु नीचानां अपकाराय अनि चदुवुतां सरेना कलिपि चदिवेटप्पुडु विडगोट्टु ఇందులో తెలియని పదాలు చాలా తక్కువ ఉన్నాయి. అపకారం తెలుసు, నీచుడు తెలుసు, ఉపకారం తెలుసు. పయహ అంటే నీరు గాని పాలు గాని. సో భుజంగా ఉంది కాబట్టి పాము అని తెలుసు. పాముతో పాటు ఎప్పుడు పాలు ఉంటాయి కాబట్టి పాలే అయి ఉంటుంది. కేవలం విషవర్ధనం, నాకు తెలిసి తెలియని వర్డ్స్ ఏం లేవు. ఓకే, సో ఒకసారి తాత్పర్యం చూద్దాం. ఓ, దుష్టుల విషయంలో ఏదైతే ఉపకారం చేస్తారో, ఓకే, దుష్టుల పట్ల ఏదైతే ఉపకారం జరిగిందో, ఓకే, అది కూడా అపకారం కోసమే ఉంటుంది. ఓకే, అది కూడా అపకారమే చేస్తుంది. అంటే వాళ్ళ పట్ల మనము చేసిన ఉపకారం, అంటే దుష్టులు చేసే ఉపకారం కాదు, దుష్టుల పట్ల దుష్టులకు మంచివాడు చేసే ఉపకారం. ఓకే, నీచానాం ఉపకార అపి అపకారాయ వర్తతే. అది వాడికి అపకారం కాదు, అది మనకు అపకారం. ఓకే, దుష్టుడి పట్ల చేసిన ఉపకారం కూడా మన పట్ల అపకారంగా అవుతుంది అని మీనింగ్. అంటే దుష్టుడికి మనం ఉపకారం చేస్తే వాడికి అపకారం అవుతుందని కాదు. ఓకే, ఆరు దుష్టుడు మనకు ఉపకారం చేస్తే వాడికి అపకారం అవుతుందని కాదు, దుష్టుడు మనకు ఉపకారం చేస్తే మనకు అపకారం అవుతుందని కాదు, మనము దుష్టుడికి ఉపకారం చేస్తే అది మనకు అపకారం అవుతుంది. ఓకే, అది పయపాన. అందుకని ఉదాహరణ చూస్తే కానీ అలైన్ మనకు అర్థం కాదు. ఇది ఒక అర్థాంతరన్యాసం అనే అలంకారం. అర్థాంతరన్యాసం ఎక్కడ ఉంటుంది? ఒక వాక్యం చెప్పి దానికి సమర్థనగా ఇంకొక వాక్యం వేస్తే అది అర్థాంతరన్యాసం. ఓకే, పయపానం భుజంగానాం, భుజంగములు అంటే పాములు, పాముల యొక్క. ఓకే, పయపానం వాటికి పాలు పోయటం. సో ఇక్కడ షష్ఠి ఉంది కాబట్టి దానికి కీ చేసుకోవాలి, కింపుల యొక్క. సో పాములకు పాలు పోయటం అనే కార్యం ఏదైతే ఉందో అది కేవలం విషవర్ధనం. ఎవరికి? పోసిన వాడిక కాదు, పాముకు. పాముకు విషవర్ధనం, అది కూడా దానిలో వెళ్ళి ఆ విషవర్ధనం అవ్వటం వల్ల పాముకి ఏమన్నా నష్టం ఉందా? పాముకు అపకారం ఆ విషం వర్ధనం కాబట్టి దాని గుణము. విషము పాము రెండు వేరువేరు కాదు. పాము యొక్క శరీరంలో విషం ఉన్నది, అది సంవర్ధనం అవుతుంది. అంటే అది తాగిన పాలు కూడా దానిలో విషాన్నే వర్ధింపచేస్తాయి. అంటే దాని ఎలిమెంట్స్ లో ఒకటి విషం. పాము దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లో ఒకటి విషపు ఎలిమెంట్. ఆ విషం అనే ఎలిమెంట్ పాలు తాగినా కూడా అది పెరుగుతుంది. ఓకే, పాలు తాగినా కేవలం విషమే పెరుగుతుంది, పాలు పెరగవు. అయితే దానివల్ల పాముకు జరుగుతున్న అపకారం ఏంటి? అంటే ఫిలాసఫికల్ గా చూస్తే అది ఎప్పటికీ మంచి జీవి కాలేదు. కానీ మామూలుగా వరల్డ్లీగా చూస్తే, ప్రాపంచికంగా చూస్తే మటుకు మనకు దాంట్లో ఎంత విషం పెరిగితే అంత మనకు అపకారం. ఓకే, అది మీనింగ్. నెక్స్ట్ పద విభాగము చూద్దాం. ఉపకార అపి నీచానా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ అన్వయానికి వద్దాము. పద విభాగం చూస్తే ఉపకార అపి, ఉపకారోపి అని ఉంది కదా, ఉపకార అపి నీచానా మపకారాయ ఉంది కదా, అమ్మ అనేది కలిపి రాసారంటే నీచానాం అపకారాయ వర్తతే. పయపానం ఒకటే వర్డ్, భుజంగానాం కేవలం విషవర్ధనం. ఓకే, మిగతా అంతా రెండో లైన్ అంతా కూడా సంధి లేకుండానే ఉంది కాబట్టి సంధి ఏం లేవు.
పద విభాగం ఇస్ ఆల్ అబౌట్ సంధి విభాగం. కొంతమంది దాని ప్రాతిపదికలు రాస్తూ ఉంటారు, కొంతమంది వాటి ఏక ప్రథమైక వచనాలు రాస్తూ ఉంటారు, ప్రథమైకాలు రాస్తూ ఉంటారు రూపాలు. కానీ మన పద విభాగం అంటే కేవలం సంధి విభాగం చేసేసి విసర్గలు విసర్గ సంధులతో సహా అన్ని రిజాల్వ్ చేసేయటమే మన పద విభాగం. కొంతమంది దీన్ని పద ఛేదం అనాలి, పద విభాగం అనకూడదు అనేసి అంటారు. నేను ఎందుకు పద విభాగం అనే వాడుతున్నాను, అది తప్పు అయితే కావచ్చు, చెప్పారు నాకు. పద ఛేద అని పెట్టాలి, బట్ ఐ డి నాట్, ఇప్పటి గుర్తు వచ్చింది నాకు ఆ విషయం. దాన్ సారీ, ఇఫ్ సంబడి టెల్స్ యూ ఓకే యూ సే దట్ అవును పద విభాగం కాదు, అది పద ఛేదమే అని తెలుసుకోండి. మనం చేసేది పద ఛేదం అనమాట. సరే, రైట్. అన్వయం చూద్దాం. నీచానాం ఉపకారః అపి అపకారాయ వర్తతే. నీచులకు చేసిన ఉపకారం అపి అపకారాయ వర్తతే. కరెక్ట్ గా అనగా సెంటెన్స్ మనం తెలుగులో అనుకున్నప్పుడు కరెక్ట్ గా రావాలి. అన్వయం ఎప్పుడూ కూడా స్మూత్ గా ఉండాలి. ఆ స్మూత్నెస్ కోసం కొంత మనము రాపిడి పనం పడాల్సి వస్తుంది. ఓకే, ఎట్లా అంటే కొద్దిగా వర్డ్స్ అటు ఇంటి దుడుకు దుడుకు దుంకుడుగా ఉంటుంది. అంటే ఆ పదం ముందుకి పదం వెనక్కి అనుకుంటే కానీ మనకు ఆ మీనింగ్ క్లియర్ కాదు. తెలుగు తెలుగు వాక్యం ఒక ఇడియమాటిక్ తెలుగు వాక్యం ఎట్లా ఉంటుందో తెలుగు అంటే తెలుగు, హిందీలో చేసేటప్పుడు హిందీ వాక్యం, ఇంగ్లీష్లో చేసేటప్పుడు అన్వయ క్రమమే మారిపోతుంది. అవునా? కొంతమంది అట్లా కూడా చేస్తారు, ఇంగ్లీష్ ప్రకారం అన్వయం చేస్తారు కొంతమంది. నాకు అస్సలు అంటే నాకు రాదు, నాకు ఇష్టపడను కూడా. ఇంగ్లీష్లో మీనింగ్ రాసినప్పటికీ కూడా నేను తెలుగు ప్రకారమే ఇండియన్ లాంగ్వేజెస్ ప్రకారమే అన్వయం అరేంజ్ చేయటం నాకు అంత అలవాటు అనమాట. సో కరెక్టో కాదో నాకు తెలీదు, బట్ స్టిల్. సో నీచానాం ఉపకారః అపి అపకారాయ వర్తతే. నీచులకు చేసిన ఉపకారం కూడా అపకారానికై ఉంటుంది. భుజంగానాం పయఃపానం, పాముల యొక్క పాలు తాగటం ఆర్ పాలు వాటికి పట్టటం, పాములకు పాలు పట్టటం కేవలం విషాన్ని వర్ధనం చేస్తుంది. సరిపోయింది కదా, క్లియర్ గా ఉంది అవునా? మొత్తం అన్వయం అంతా స్మూత్ గా ఉంది, అట్లా ఉండాలి అన్వయం. నెక్స్ట్ ప్రతిపదార్థం చూద్దాం. నీచానాం అంటే దుష్టుల యొక్క, దుష్టులకు ఉపకారః అంటే వాళ్ళకి చేసిన సహాయము, అపి కూడా అపకారాయ హాని కోసము అపకారం కోసమై ఉంటుంది. ఓకే, తదపి అది కూడా వర్తతే ఉంటుంది. భుజంగానాం, భుజంగ శబ్దం అంటే భుజ భుజ భుజాభ్యాం గచ్చతి భుజంగమ. సో భుజాలతో వెళుతుంది కాబట్టి భుజాన భుజ భుజై గచ్చతి అయితే చెప్పాలి, కానీ భుజాలు చాలా ఉంటాయి. సో దాని అందుకనే దాని గహ గచ్చతి, గహ భుజంగ పన్నగహ, ఓకే సర్పహ పాముల పూ, పాముల యొక్క కాదు పాముల పూ. పయః పానం, పయహ అంటే దుగ్ధం, నీరు, సారీ నీరు కానీ పాలు కానీ దాని మీనింగ్, పాలు ఇక్కడ మీనింగ్, పానం అంటే తాగుట. సో పయసహ పానం, పయః పానం పాల యొక్క తాగటం, పాలు తాగటం. కేవలం, కేవలం అంతే, మాత్రం అంతే అన్నట్టు. విషవర్ధనం, విషాన్ని వృద్ధి చేసేది, ఓకే విషమును ఎక్కువ చేసేది, అధికం చేసేది. వ్యాకరణ విశేషాలు చూద్దాం. నీచానాం, ఓకే నీచ అనేది నికృష్ట, నికృష్టమైన కర్మం చేసేవాడు, సో వాడు. సో నీచ అనేది చి అనే ధాతువు, డ అనే ప్రత్యయం అంట. ఓకే, నీ అనేది తీసుకోవాలి అమ్మ, ఉపసర్గం ఏం తీసుకోవాలి అని ఎట్లా తయారు నాకు అర్థం కాదు. డా ప్రత్యయము చి నీ ఎట్లా వచ్చింది, నికృష్ట నీ శోభం చెప్తుంది, ఏం ఐడియా రాలేదు. నెక్స్ట్ ఉపకార, ఉపకార అంటే ఉప అనే ఉపసర్గ, క్రు అనే ధాతువు, భావే నై ప్రత్యయం. భావమునందు అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫార్మేట్ అని అర్థం. భావేగ్ని అంటే ఏం లేదు, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఫార్మేట్, ప్రత్యయం భావేగ్ని, అచ్చు ఒకటి ఘని ఒకటి, అచ్చు ప్రత్యయం ఘని ప్రత్యయం రెండు చేరాయంటే వర్డ్స్ అని నౌన్స్ అయిపోదు, వర్బ్స్ అని నౌన్స్ అయిపోతుంది. ఓకేనా?
So apakaraha. Kru dhatu gada. Kru anil dhatu. So it should be making some verbs. But here it is making a noun. Okay na? Right. Next, vartate. Vrut dhatu. Atmane padamu. Lat lakaram prathamanvibhakti ekavachanam. భుజంగానాం భుజంగము భుజంగాల యొక్క భుజంగాలకు భుజః సంగచ్చతి గం కచ్ మం డిచ్ ఇవి చాలా ఉన్నాయి దీంట్లో రకరకాల ప్రత్యయాలు ఉన్నాయి సో లెట్స్ నాట్ వరీ అబౌట్ ఇట్ భుజ అనే దాంతో గచ్చతి సో గం ప్లస్ కచ్ నెక్స్ట్ పయః పానం పయస్ పా పానే అనే దాన్ని కర్మణి అసున్ అనే ప్రత్యయం అంట ఇందాక భావే అని చెప్పాను కదా ఇది పానం అంటే తాగుట పని కదా సో అందుకనే కర్మణి అదనమాట వచ్చింది సో ఇక్కడ శాంతాదేశ పాన ల్యూట్ అట ల్యూట్ కాబట్టి అనా వచ్చింది ల్యూట్ అంటే అనా రైట్ సో ఇది దాని కథ కేవలం అంటే మాత్రం దీనికి పెద్ద ఏం అవసరం లేదు కేవలం త్రీ సందర్భాల్లోనూ వాడతారు కేవ ప్లస్ కళ ఏంటో మరి నాకు తెలియదు వల ప్రాపణి కేవ ప్లస్ వల ప్రాపణి అశ్వా రెండు ధాతువులు ఏమో కలిసి ఉన్నట్టునే బట్టి తీనాడు విషవర్ధనం విషాకి ఇచ్చాను వర్ధనాకి ఇచ్చాను సో విష ప్లస్ గా విష అని ఒక ధాతు ఉంది వర్ధనం అంటే చూడండి వృద్ధు వర్ధ భావే లుట్ అన్నమాట అన్న అన్న ఇందాక లుట్ అన్న అన్న అని వచ్చిన చోటల్లా ల్యూట్ ఉంటుంది అనమాట సో వర్ధనం పానం అని వచ్చాయి కదా అవి ల్యూట్ ప్రత్యేక శ్రీదేవి భగిని కిం అపకారాయ వర్తతే కిం అపకారాయ వర్తతే నీచానాం అపకారాయ వర్తతే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ విషవర్ధనం కిం లతా భగిని భుజంగానాం పయః పానం కేవలం విషవర్ధనం ఉపకారోపి ఇత్యత్ర సంధి విభజితం అత్యత్ర ఉపకారోపి ఇత్యత్ర సంధి ఉపకార ప్లస్ అపి ఇదొక చిన్నది ఎప్పుడు నాకు డౌట్ వస్తుందండి ఈ అవగ్ర రూపం ఉంది కదా ఎస్ రాసేది ఇది ఓకారం వచ్చినప్పుడు రాయాలా ప్రతిసారి ఓకారానికి రాయాలా వేరే ఈ సంధిలో ఉన్నప్పుడు మాత్రమే ఓకారానికి రాయాలా అసలు ఇది రాయాల్సిన అవసరమే లేదు ఉపకారం లేకుండా రాసినా కరెక్టే అవుతుంది అయితే అకారం ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ అకారం ఉంది అని చూపించటానికి ఎందుకంటే మనకు గుణ సంధిలో ఒక ఓ ఏ వచ్చే అవకాశం మహేశ్వర అనున్న చోట మహా ప్లస్ ఈశ్వర మహేశ్వర అక్కడ అకారం లేదు కానీ అదే అనుకుంటాము ఉపకారోపి అంటే ఉపకార ప్లస్ ఉపి అని అయ్యే అవకాశం ఉంది కదా అది కాదు అని చెప్పటానికి అవకార ప్రశ్లేష పెడతారు సో దానికంటే ముందర ఉన్న ఓ ఏంటి అంటే అది విసర్గ కానీ మహేశ్వర ఆరు మహేశ్వర మహోదధిలో మహోదధిలో మహహ కాదది ఓకే మహా ప్లస్ ఉదధి మహోదధి అక్కడ ఉన్న హో అనేది విసర్గ కాదు అది కానీ ఇక్కడ ఉన్న హో అనేది విసర్గ అది గుర్తు దానికి సో ఒక విసర్గ ఓకారంగా అంటే ఊగ మారి ఓ అయినప్పుడు నెక్స్ట్ ఉన్న అకారము దాంతో పాటు వచ్చి కలిసిపోతే దాన్ని గుణ సంధి నుంచి వేరు చేయటానికి అకార ప్రశ్లేష పెట్టారు అయితే అది తీసుకొచ్చి ఆ ఎక్కడ దీర్ఘ సంధుల్లో పెట్టేసి దీర్ఘ ఆకారాల్లో పెట్టేసి నానా యాగి చేసేస్తారు జనాలు అదంతా చెయ్యద్దు ఓకే అది ఏదేనికోసం మెన్షన్ అది ఏదేనికోసం మెంట్ అయి ఉందో అదే పెట్టాలి అక్కడ వరకే దాన్ని వాడాలి ఓకేనా అది ధన్యవాదం ఇది యాక్చువల్లీ వేదంలో ఉంటుంది ఈ అకార ప్రశ్లేష దీన్ని అవగ్రహం అంటారు అవగ్రహం అంటే అక్కడ వచ్చి పక్కన పట్టుకుంటుంది అది అంటే ఒక సౌండ్ ఆపాలిట వేదం నాకు తెలియదు నాకు వేదం తెలియదు చదువుకున్న వాళ్ళు ఇంతవరకే చెప్పారు నాకు నేను ఎక్కువ డీటెయిల్స్ అడగలేదు ఎక్కడైతే సౌండ్ని కొంత పట్టుకోవాల్సిన అవసరం ఉంటుందో అక్కడ అవగ్రహం పెడతారట సో అందుకనే అసలు అవగ్రహం లౌకిక సంస్కృతంలో వాడకూడదు అంటాడు అతను
రెండోది నేను అన్నాను విద్యార్థులకు ఎట్లా హెల్ప్ అవుతుంది పాపం కదా అన్నాను. ఏంటి పాపం, వై డోంట్ దే గ్రో అప్, ఎప్పటికక్కడే ఉండిపోతారా? ఇప్పుడు వేరే భాషల్లో కూడా చాలా మనకి క్లూస్ లేవు. ఇప్పుడు ఐగో, యూగో, దేగో, వీగో అన్ని గోనే. నుత గో అన్నాను అనుకోండి, అది అక్కడ వి ఉందా, దే ఉందా, ఐ ఉందా, యు ఉందా? ఉత్త హీ ఉంది అనుకోండి, హీ గోస్ అని మారుతుంది. అవునా? మిగతా అంతా మన ఇంగ్లీష్ ఒప్పుకోవట్లేదా? ఇక చాలా ప్రసిద్ధమైన ఎగ్జాంపుల్ పియూటీ పుట్టు, బియూటీ బట్ ఎందుకు, ఇది కూడా పెద్ద ప్రసిద్ధమైన ఎగ్జాంపుల్. సో అటువంటివి మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఇతర భాషల్లో, మన భాషలో ఎందుకు ఏ క్లారిటీ? వాట్, ఒక్క లాంగ్వేజ్ పేరు చెప్పండి బిగినర్స్ కోసం, దాన్ని మలుచుకొని ఆఫర్ చేసే ఒక్క లాంగ్వేజ్ పేరు చెప్పండి. దౌర్భాగ్యం కొద్ది కేవలం సంస్కృతమే ఆ పని చేస్తాం. ఒక్క భాష పేరు చెప్పండి, చూడండి, అన్ని అన్ని బిగినింగ్ బుక్స్ తీసి చూడండి. బిగినింగ్ లో సింపుల్ వర్డ్స్ ఇస్తారు, సింప్లిఫైడ్ వర్డ్స్ ఇవ్వరు ఎవరు కూడా. సింప్లిఫైడ్ ఫామ్స్ ఎవ్వరు ఇవ్వరు. సింపుల్ వర్డ్స్, సింపుల్ సెంటెన్సెస్, సింపుల్ స్ట్రక్చర్స్ ఇస్తారు. సింప్లిఫైడ్ సెంటెన్సెస్, సింప్లిఫైడ్ స్ట్రక్చర్స్ ఎవ్వరూ ఇవ్వరు. అది చేశాడంటే వాడి భాష మీద వాడు కుఠారం వేసుకున్నాడు, కూర్చున్న పవన్ నరుక్కున్నాడు అని అర్థము. ఓకే, సో ఈ ఉపకారోపిలో ఉన్న అకార ప్రశ్లేషం వెనకాల కూడా చాలా కథ ఉంది. ఇక రాను రాను దేవాలయాల్లో ఒక రెండు అవగ్రహాలు తగిలిస్తారు, మరి ఇంకెవరు మూడు తగిలించాలి. అక్కడ దేవ ప్లస్ ఆలయ ఉంది కదా, మూడు అకారాలు ఉన్నాయి, అక్కడ మూడు వేయాలి మరి అవగ్రహాలు. వేసుకుంటూ పోండి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా డబల్ అవగ్రహాలు వాడుతున్నారు. ఇంకా ఎవరి దగ్గరికి పోతాం మనం స్టాండర్డ్స్ కోసం? సంస్కృతం చదవాలనుకునేవాడు ఎట్లయినా సంస్కృతాన్ని నేర్చుకుంటాడు, సంస్కృతం వద్దనుకునేవాడు దాని జోలికి రాడు. వాడు శ్లోకం వంక కూడా చూడడు, వాడు తెలుగు చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకే, ఎవరి కోసం రెండు ఆకార ప్రశ్లేషలు వాళ్ళు పెడుతున్నది? పెట్టించి పెట్టించి ఆర్టిఫిషియల్ చేసి చేసి. ఓకే, నేను ఒక భాష, నేను జర్మన్ నేర్చుకోవాలి, నాకు ఇప్పుడు అదేంటి గాడిదే బూడిదే, నేను అక్కడికి వెళ్ళాలి, నేను నేర్చుకోవాలని చచ్చుకుంటూ నేర్చుకుంటా, జర్మన్ ఎట్లుందో నేను అట్లనే నేర్చుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇది సింప్లిఫై చేసి పెట్టవా, ఏదన్నా పెద్ద వర్డ్ ఉండాలి దాన్ని చిన్నగా చేసి అంటాను, నేను దాన్ని సందులు విభజించి చెప్పేస్తాను. ఒప్పుకుంటాడా వాడు? గెట్ అవుట్ అంటాడు. ఒప్పుకుంటాడా? ఎవడన్నా వాడి భాషను పాడు చేస్తే వాడు ఒప్పుకుంటాడా? ఇంగ్లీష్ ఒప్పుకుంటుందా? ఓకే, నేను డిటర్మినేషన్ అని అనలేను, అందుకని డిటర్మినేషన్ అంటాను నేను. అన్ని హైఫెన్స్ పెట్టేస్తానంటే వాడు ఒప్పుకుంటాడు చెప్పండి. ఎందుకు, మనం ఎందుకు పెట్టాలి? మ్యానుస్క్రిప్ట్ తెరిచామంటే ఫస్ట్ లెటర్ నుంచి చివరి లెటర్ దాకా ఓన్లీ వన్ సెంటెన్స్, నో స్పేసెస్. మ్యానుస్క్రిప్ట్ తెరిస్తే అట్లా ఉంటుంది, మీరు చూడండి. కాబట్టి archive.org వెళ్ళి మ్యానుస్క్రిప్ట్స్ ఉన్నాయి కొన్ని, తీసి చూడండి అవి ఎట్లా కనిపిస్తాయి. కంటిన్యూస్గా మరి జనాలు వాటిని చదివారు, వాటిని అర్థం చేసుకున్నారు, వాళ్ళ ధీశక్తి అంత ఉండేది, సంధులు వాళ్లకు తెలుసు, ఎక్కడ ఆపాలో తెలుసు, ఏది పదమో తెలుసు, ఏది పదం కాదో తెలుసు వాళ్ళకి. వితౌట్ స్పేసెస్, వితౌట్ పంక్చుయేషన్స్, వితౌట్ కామాస్, వితౌట్ సెమీకాలన్స్, వితౌట్ ఫుల్ స్టాప్స్, అట్లా పోతూ ఉంటుంది టెక్స్ట్. ఓకే, అర్థం చేసుకున్నారు అప్పట్లో వాళ్ళు, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాము? ఎందుకంటే ఎప్పటికీ కూడా ఆరో ఏట ఆరో నెలలో పిల్లాడికి వెండి గిన్నెలో పెడతాను చూడండి అన్నం, అటువంటి అన్నమే అందరికీ కావాలి. ఇప్పుడు కూడా అదే అన్నం తినండి, ఒకవేళ ఇటువంటి సంస్కృతం కావాలి అని అనుకుంటే అటువంటి అన్నం తినండి వాళ్ళు కూడా కూర్చొని. లేదు, నాకు ఆవకాయ వేసి పెట్టాలి, నాకు ఆవకాయ వేసి అన్నం కూడా ఇట్లా పొడి పొళ్ళాడుతూ ఉంటేనే నేను తింటాను అని అంటే మరి సంస్కృతం కూడా పొడి పొళ్ళాడుతున్న అన్నంలాగా తినండి. మరి ఆ మ్యానుస్క్రిప్ట్ సంస్కృతం చదివే శక్తి పెట్టుకోండి, అది తెరిచి కళ్ళు తిరిగి పడిపోకండి. ఏంటిది ఇట్లా రాశారు అనకండి, అదే మనము, దట్ ఈస్ వాట్ వీఆర్, అది మన అస్తిత్వము, దాన్ని యాక్సెప్ట్ చేయండి. చెయ్యము, అదొద్దు. టఫ్ చేసేసారంట సంస్కృతాన్ని వాళ్ళు, టఫ్ చేయలేదు. సంస్కృతం అట్లా ఉంటుంది, ఏ భాష అయినా అట్లాగే ఉంటుంది. ఏ భాషలో పోయెట్రీ తీసుకున్నా కాళిదాస కావ్యాల కంటే కూడా అదే స్టాండర్డ్స్ లో ఉంటుంది, ఏ భాషలో పోయెట్రీ అయినా. కాకపోతే వాళ్ళవి పొడి పొడి పదాలు, మనది ఏంటంటే సంశ్లిష్టమైన భాష. ఓకే, కంపారిజనే లేదు. భావాలు హైగా ఉంటే భాష కూడా హైగానే ఉంటుంది. అండ్ చిన్న చిన్న సమాసాలు, ఇప్పుడు విషవర్ధనం సమాసం కాదా, పయఫ్ పానం సమాసం కాదా,
ఉపకారోపి సంధి కాదా, మీకు అర్థం కాలేదా? టీచర్ ఉండి చెప్తుంటే తెలియట్లేదా మీకు? అది మన దౌర్భాగ్యం. సో పిల్లలు ఎప్పుడూ కూడా వెండి గిన్నెలో ఆరో నెల పెట్టే అన్నం కూడా కాదు, ఒకటవ రోజు శిశువు తల్లి చన్నుకు పట్టుకొని కూర్చుంటుంది చూడండి, అదే పొజిషన్ వాళ్ళకి కావాలి. ఓకే, ఎవరైతే సింప్లిఫైడ్ భాషను మాత్రమే సంస్కృతము ఇదే మేము ఇస్తాము అని అంటున్నారో, ఎవరన్నా అనేయండి అనవసరంగా, వాళ్ళు ఆ పిల్లాడిని ఒకటవ డే పిల్లవాడుగా ఉంచేస్తున్నారు. వాడు రెండో రోజుకు వాడు పెరగడు, రెండో రోజు పిల్లవాడు కూడా వాడు కాడు. వాడికి ఎప్పుడు అదే పుస్తకాలు కావాలి, వాడికి అదే స్టాండర్డ్ లాంగ్వేజ్ కావాలి. రామాయణం తీస్తే వాడికి బాధ, ఏంటి ఇన్ని సందులు, ఏంటి ఇన్ని సమాసాలు. సో వీఆర్ బీయింగ్ టాట్ టు హేట్ అవర్ ఓన్ లాంగ్వేజ్, అవర్ ఓన్ ఎగ్జిస్టెంట్, అవర్ ఓన్ అసిస్ట్. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. దిస్ ఇస్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్. సో అకార ప్రశ్లేషని నేను ఇంతవరకు యూజ్ చేస్తాను, దాని అసలు పర్పస్ ఎందుకు వచ్చింది, సరే వేదంలో ఉండింది, మన ఇప్పుడు లౌకిక భాషలోకి ఎందుకు వచ్చిందో దాన్ని అంతవరకే పెట్టి నేను వాడతాను. ఓకే, సో ఉపకార అక్కడ అక్కడ ఒక విసర్గ ఉంది, అక్కడ ఒక అకారం ఉంది అని చెప్పటానికి మాత్రం, అక్కడ ఉన్న ఓకారం లేదా ఏ కారము, ఓకారం అయితే విసర్గ. ఓకే, అకారం ఏమో అందులోకి వచ్చి కలిసిపోయింది, ఆ డిఫరెన్స్ కోసం అది వాడతారు. సో ఇది చాలా ముఖ్యమైన భాష. నేను ఇవన్నీ నేను అనాలోచితంగా ఫ్లోలోకి వచ్చి నేను ఇవి మాట్లాడు, నేను చాలా ఆలోచించి మాట్లాడతాను. నా స్టూడెంట్స్ ఎవరు కూడా ఆ లెవెల్లో ఉండిపోకూడదు అన్న ఒక ఏమంటారు ఒక ఛాలెంజ్ నాకుంది. ఆ ఛాలెంజ్ కోసం నేను మాట్లాడు. మీకు అర్థం కావట్లేదా నేను ప్రజెంట్ చేసే సబ్జెక్ట్, టఫ్గా అనిపిస్తోందా? ఇందాక భగిని అన్నారు, వచ్చేసింది నాకు నోటికి కూడా వచ్చేసింది శ్లోకం అన్నారు, ఏం టఫ్నెస్ ఉంది దాంట్లో చెప్పండి? ఇప్పుడు అది ఒకవేళ నేను అది స్పేసెస్ లేకుండా పెట్టేశాను శ్లోకాన్ని, మీరు చదవలేరా ఉపకారోపి నీచానా అపకారాయ వర్తతే, అన్ని నేను స్పేసెస్ తీసేస్తాను, చదివి చూడండి. ఇట్లా కనిపిస్తుంది మీకు, ఇది ఇట్లా ఉంటుంది వాక్యం, చదవండి. ఉపకారోపి నీచానా, కొన్ని శ్లోక చదువు. ఉపకారోపి నీచ, పి అన్న దగ్గర ఇక్కడ అయిపోయిందని తెలిసింది. నీచానా మపకారాయ, చతుర్థి విభక్తి అయిపోయింది, వర్తతే, ఇది ఒక వర్బ మనకు తెలుసు అవునా, వర్బల్ ఫామ్. పయఃపానం భుజంగానం, ఇక్కడ ఒకటి అయిపోయింది. సో పయఃపానం దగ్గర ఒక వర్డ్ అయిపోయి ఉంటుంది, మీకు తెలియటం లేదా? ఎంత పెద్ద వాక్యం అన్నా ఉండనియండి, ఎన్ని వర్డ్స్ అన్నా కలిపి రాయనియండి. మీకు సంస్కృతంలో గనక మీకు విభక్తులు అవి ఐడియా ఉంటే, ఈజీగా సంధులు ఐడియా ఉంటే టక్కున మీరు తెలుసుకోగలుగుతారు టెక్స్ట్. అంత పవర్ ఉంటుంది ఆ భాషలో, ఆ పవర్ని డిస్కవర్ చేయండి, అది మన జీవితాల్ని మారుస్తుంది. అంతేగాని హాల్ మధ్య మీటింగ్ అస్తి అనే భాష తెలుసుకొని నాకు సంస్కృతం వచ్చు అనుకుంటే ఆ భాష మీకు ఎటువంటి హెల్ప్ చేయదు. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ మధ్య సహా మీటింగ్ చాలయ్యతి, విభక్తులు ప్రయోగిస్తే, తింగంతాలు ప్రయోగిస్తే కోపాలు వచ్చే వాళ్ళు తయారవుతున్నారు సంస్కృతం నేర్చుకొని. తస్మై అంటే వాడి కోపం, తస్య కృతే అంటే వాడికి సంతోషం. ఓకే, అటువంటి సంస్కృతం జోలికి మనం పోవద్దు. మనం మంచి ఇడియోమాటిక్ భాష నేర్చుకున్నాము. ఐ గో ఫర్ ఇడియోమాటిక్ లాంగ్వేజ్, ఐ టీచ్ దట్ లాంగ్వేజ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ ఓన్లీ దాట్ లాంగ్వేజ్. ఒక విషయం చెప్పనా, మీరు ఈ సుభాషితాలు మొదలు పెట్టే ముందు మీరు ఇందాక అంతా కలిపి రాసారే, చదివితే అర్థం, అంటే చదవడం వస్తుంది కానీ అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు మీరు ఇన్ని ఇన్ని చెప్పాక ఇప్పుడు మాకు కూడా అర్థమవుతుంది, ఇట్లా చదివేసినా కూడా. ఇది టీచర్ గొప్పతనం, మీరు నేర్పించారు అట్లా మాకు బాగా అర్థమైంది. ఇప్పుడు పర్వాలేదు, అంటే పర్ఫెక్ట్ అని కాదు కానీ పర్వాలేదు, ప్రయత్నం చేస్తాము తెలుస్తుంది అనేటువంటి ధైర్యం వచ్చింది, బాగుంది చాలా. ఒక రెండు వినాయకుడికి శుక్లాంబర్ధనం చదివినా అసలు చదివిన అర్థం తెలుసుకుని చదవాలని, ఆ ఇంట్లో పెద్దవాళ్ళు తెలిసిన గురువులు ముందు చదవండి చాలు, అసలు కొన్ని ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ప్రోత్సహించే వాళ్ళు కూడా లేరు. ముందు చదవండి చాలు, ముందు ఆ రెండు శ్లోకాలు చదవండి చాలు.
తంతు అంతే, ప్రతిదీ ఒక తంతు, సంస్కృతం కూడా ఒక తంతు కిందికి అయిపోయింది. అందుకనే మనం ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అది దేవ భాషలో వాళ్ళు ఎన్నో చెప్పారు, మనం కొంత తెలుసుకుంటే వాళ్ళు ఎంతో చెప్దాం అని ప్రయత్నం చేశారు. అందుకనే కల్చర్ కి దూరం అవ్వటం అంటే ఇవే. మరి ఈ సంశ్లిష్టత, ఈ భాషలో ఉండే కాంప్లెక్సిటీ, ఓకే, దాన్ని ఈజీగా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఒక చిన్న నిచ్చెన ఉంటే మనం ఎంత పైకన్నా మనం ఎక్కగలుగుతాం, అవునా? అంతవరకు చేరే నిచ్చెన ఉంది, మరి వాళ్ళు నిచ్చెన ఇచ్చారు మనకి, మనకు అది వద్దు. చెప్పా కదా, ఆ ఫస్ట్ డే బేబీని గుర్తు పెట్టుకోండి, ఆ ప్లేస్ లో ఉంచుతున్నారు. ఐ డోంట్ వాంట్ మై స్టూడెంట్స్ టు బి దేర్. నా పిల్లలు పరిగెత్తాలి, ఓకే, నా పిల్లలు ఆవకాయలు అరిగించుకోవాలి, నా పిల్లలు రాళ్ళు ఇచ్చిన అరిగించుకోవాలి. అంత స్ట్రాంగ్ గా ఉండాలి నా స్టూడెంట్స్, ఓకే. అది నా కోరిక. చూద్దాం, కొంచెం టఫర్ టెక్స్ట్ తీద్దాం నెక్స్ట్ మెల్లమెల్లగా. ధన్యవాదాలు. ఈనాటి కక్ష తరగతి సమాప్తం చేద్దాము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్సు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాలమ్మా, చాలా బాగుంది వాళ్ళ.